గుంతలో దాగిన దయ్యం. ముంజవరం అనే గ్రామంలో గత కొంతకాలంగా పంటలు పండక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వర్షాలైతే పడుతున్నాయి, కానీ ప్రజలు నీటిని నిల్వ చేయలేకపోతున్నారు. అయితే ఆ సమస్య గురించి మాట్లాడడానికి ఆ ఊరి సర్పంచ్ ప్రజలతో సమావేశం అవుతాడు. అందరికీ తెలిసిన విషయమే, వర్షం నీటిని నిల్వ చేయలేక పంటలన్నీ బీడుబారిపోతున్నాయి. కాబట్టి మన ఊరి పెద్దలతో కలిసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే, ప్రతి పొలం దగ్గర గుంతలు తవ్వి వర్షపు నీరు నిల్వ ఉండేలా చెయ్యాలి. సర్పంచ్ ఆలోచన ఊరి ప్రజలందరికీ నచ్చుతుంది. అయితే అప్పుడు సర్పంచ్ పక్కన కూర్చున్న ఊరి పెద్దైన గోవిందులు లేచి ఇలా అంటాడు. పంజిగారి ఆలోచన చాలా బాగుంది, అలాగే నా మాట కూడా ఒకసారి వినండి. విషయం ఏమిటంటే, నాకు తెలిసిన పని వాళ్ళు ఉన్నారు, మీరంతా ఒప్పుకుంటే వాళ్ళని రప్పించి గుంతలు తవ్విద్దాం. అలాగే చేయి గోవిందులు, వెంటనే పని మొదలు పెట్టండి. ఇక మరుసటి రోజు గ్రామంలోకి మల్లన్న మరియు వీరన్న అనే ఇద్దరు పని వాళ్ళని గోవిందులు పిలిపిస్తాడు. ఏమయ్యా, ఎలా ఉన్నారు ఇద్దరు? ఊర్లో పని చేసి పెట్టాలి, వస్తారా? ఆ బాగున్నావయ్యా, పని ఏంటో చెప్పండి. మరేం లేదు, పెద్ద పెద్ద పొలాల దగ్గర గుంతలు తవ్వాలి, దీనికి మీరే సరైన వాళ్ళని పిలిపించాను. అలాగే అయ్యా, చేసేస్తాం. అప్పుడు గోవిందులు లేచి ఇంట్లోకి వెళ్లి డబ్బుల సంచి పట్టుకుని వారి వద్దకు వస్తాడు. ఇద్దరికీ ఎక్కడెక్కడ గుంతలు తీయాలో వివరాలు చెప్పి ఇక పని మొదలు పెట్టమని కొంత సొమ్ము ఇచ్చి పంపించేస్తాడు. వారు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ దారిలో ఇలా మాట్లాడుకుంటారు. ఈసారి మనకి పెద్ద పనే దొరికిందిరా, ఈ రోజు నుండి మన జీవితాలు మారిపోవచ్చు. ఏమంటావు వీరన్నా? అవును, నిజమే మల్లన్న. అలాగే మనం మందు తాగడానికి కూడా లోటే ఉండదు. ఇక మరుసటి రోజు తెల్లవారుజామున 5 నిద్రలేచి తమ పనిముట్లు తీసుకుని ఇద్దరూ పొలాలు గుండా వెళ్తుంటారు. ఇంతలో కంచె వేసి ఉన్న పొలం దగ్గరికి వచ్చేసరికి వారికి ఒక శబ్దం వినిపిస్తుంది. అదేంటంటే, బయటకు తీయండి. ఆ మాట విన్న వీరన్న అటూ ఇటూ చూస్తాడు, కానీ మల్లన్న మాత్రం ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు వీరన్న ఏంటా శబ్దమని ఆ కంచె ఉన్న పొలం దగ్గర ఆగి ఆలోచిస్తూ చుట్టూ చూడగా అక్కడ ఎవరూ కనిపించరు. ఇదేదో తన భ్రమ అనుకుని ఆ కంచె ఉన్న పొలం దాటేసి వాళ్ళు పనిచేయాల్సిన పొలం దగ్గరికి చేరుకుని పని మొదలు పెడతారు. అలా పనిచేసుకుంటూ మాట్లాడుకుంటారు. ఇంతకీ ఎన్ని వర్షాలు పడుతున్నా ఈ పంటలు ఎందుకని పండడం లేదంటా? ఈ ఊరికి ఏదో అరిష్టం పట్టుకున్నట్టుంది, అందుకే ఈ భూమిలో నీరనేది నిల్వ ఉండడమే లేదు. ఇప్పుడు కూడా ఈ గుంతలు తవ్విస్తున్నారు, కానీ ఉపయోగం ఉంటుందో లేదో. అలా వారు మాట్లాడుకుంటూ పొలంలో చాలా చోట్ల గుంతలు తవ్వుతారు. అయితే చీకటి పడే వరకు పనిచేసి ఇక ఇద్దరూ ఇంటికి వెళ్తుండగా మళ్ళీ వారికి ఆ బొంగురు గొంతు వినిపిస్తుంది. రండిరా, త్వరగా తవ్వండి. అయితే ఈసారి ఆ గొంతుని వీరన్నతో పాటు మల్లన్న కూడా విని భయపడతాడు. ఒరే, విన్నావా? ఎవరో మనల్ని పిలుస్తున్నట్లేదు. నాకైతే అది మనిషి గొంతులాగానే లేదు, ఏదో భూతంలా అనిపిస్తుందిరా. అప్పుడు మల్లన్న ఆ మాటలను కొట్టిపారేసి ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజుల పాటు పనిచేసిన తర్వాత సర్పంచ్ ఒకరోజు వారిని ఇంటికి పిలిపిస్తాడు. పనులన్నీ బాగానే జరుగుతున్నాయి అనుకుంటా? అవునయ్య గారు, ఇంకొద్ది రోజుల్లో పని మొత్తం అయిపోతుంది, మీరేం దాని గురించి కంగారు పడకండి. సరే గాని ఈరోజు మీరిద్దరూ మా పొలంలో గుంతలు తవ్వాలి, అలాగే కొంచెం సమయం ఎక్కువైనా పర్లేదు, కానీ బాగా లోతుగా తవ్వండి. వర్షం కురిస్తే మీరు మొత్తం నా పొలం గుంతలోనే ఇంకిపోవాలి. అలాగే అయ్య గారు, మీరు చెప్పినట్టే చేద్దాం. అప్పుడు సర్పంచ్ వారిద్దరికి తన పొలం చూపించడానికి తీసుకుని వెళ్తాడు. అలా వారు కంచె ఉన్న పొలం దగ్గర ఆగుతారు. అయితే వీరన్నకు మాత్రం ఎందుకో ఆ పొలం చూస్తుంటే భయం కలుగుతుంది. ఇదిగో, ఇదే నా పొలం, వెంటనే పని మొదలు పెట్టండి అని చెప్పి సర్పంచ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఇక ఇద్దరూ కలిసి సర్పంచ్ పొలంలోకి అడుగుపెట్టి పని మొదలు పెడతారు. అలా చీకటి పడినా కూడా పని చేస్తూనే ఉంటారు. అప్పుడు మల్లన్న ఆ పొలానికి ఉత్తరం వైపున గుంత తవ్వడానికి వెళ్ళి గుణపంతో నేలను పొడుస్తాడు. అయితే ఆ గుణపం తెగదు. ఇదేంటి ఇంత బలంగా పొడుతున్న గుణపం తెగడం లేదు? ఒరే వీరన్నా ఇట్రా, ఏంటి ఏమైంది మల్లన్న, నాకు కొంచెం సాయం చేయరా? అప్పుడు ఇద్దరు కలిసి బలంగా గుణపంతో పోటు వేస్తారు. అలా చేయగానే అక్కడున్న పక్షులన్నీ ఎగిరి వెళ్ళిపోతాయి. ఇక వారు గుంత తవ్వుతూ ఉండగా వారి వెనుక భూమిలో నుండి వెంట్రుకలు బయటకొస్తాయి. అవి మెల్లిగా వారి కాళ్ళను చుట్టుకోబోతుండగా మల్లన్న అక్కడి నుండి కదిలి పక్కకు పోవడంతో తిరిగి ఆ వెంట్రుకలు మాయమైపోతాయి. ఏమైందిరా పని ఆపేశావు, వచ్చి పంచి. ఇప్పటికే చాలా పని చేశాం కదరా, మన కోసం మందు తీసుకుని వస్తా, ఈ లోపు నువ్వు పనిచేస్తూ ఉండు. అలా మల్లన్న అనగా అసలే భయంతో ఉన్న వీరన్న అక్కడ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదు. అప్పుడు వీరన్న ఇలా అంటాడు. అదేం కుదరదు, కావాలంటే నేను ఇల్లు తీసుకొస్తా, నువ్వెక్కడే ఉండు. సరే ఏదో ఒకటి ఏడు, త్వరగా వెళ్ళిరా పో అని వీరన్న అక్కడి నుండి వెళ్ళిన తర్వాత మల్లన్న అలసటగా ఉండడంతో దగ్గరలో ఉన్న చెట్టు కిందకు వెళ్ళి కూర్చుంటాడు. ఆ సమయంలో ఉత్తరం వైపు తీసిన గుంతలోని మట్టి పైకి ఎగిసిపడుతుంది. కొన్ని క్షణాల తర్వాత గుంత నుండి వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ శబ్దం విని మల్లన్న లేచి గుంత వద్దకు వెళ్ళి వంగి చూస్తాడు. అప్పుడు లోపల ఒక పుర్రె నవ్వుతూ బయటకు వస్తుంది. వెంటనే కంగారుగా మల్లన్న వెనక్కి జరిగిపోతాడు. అప్పుడు ఒక్కొక్కటిగా కాళ్ళు చేతులు అన్నీ గుంతలో నుండి వస్తూ ఒక అస్థి పంజరంగా ఏర్పడుతుంది. ఇక భయం నిండిన కళ్ళతో మల్లన్న నిలబడిపోయి ఉంటాడు. త్వరగా ఈ పని పూర్తి చేసి ఈ ఊరిడిచిపోవాలి. సర్పంచ్ గారి పొలమైతే ఉండడానికి కూడా భయంగా ఉంది. అయినా మందుంది కదా, ఇక నేనే పులి. ఆ అస్థి పంజరం మల్లన్న వైపుకు వస్తూ ఉంటే మల్లన్న భయంతో వెనక్కి అడుగులు వేస్తుంటాడు. అప్పుడు ఆ అస్థి పంజరం నవ్వుతూ, ఇలా ఇంత సమయం పట్టిందా నన్ను బయటకు తీయడానికి? అవును, నీ స్నేహితుడెక్కడా? కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. కాపాడండి, కాపాడండి. అలా అస్థి పంజరం మల్లన్నను ఇబ్బంది పెడుతుండగా వీరన్న అక్కడికి చేరుకుంటాడు. అక్కడ పరిస్థితి చూసి వెంటనే భయంతో అక్కడి నుండి పరుగులు పెట్టగా అస్థి పంజరం చెయ్యి ఒకటి వీరన్న ముందు ప్రత్యక్షమవుతుంది. తాను ఎటువైపు వెళ్తున్నా కూడా ఆ చెయ్యి అడ్డుపడుతూ ఉంటుంది. ఇక అస్థి పంజరం చివరిగా మల్లన్నను తీసుకుని వీరన్న ముందుకు వస్తుంది. అప్పుడు ఇద్దరూ పక్క పక్కన నిలబడి దెయ్యం దగ్గర ఇరుక్కుపోయామని బాధపడుతుంటారు. మీరే గాని పిచ్చి వేషాలు వేస్తే అని ఇద్దరినీ గాల్లోకి లేపి కిందకు పడేస్తుంది. దెబ్బలు తగిలిన ఇద్దరు నొప్పితో అరుస్తూ తిరిగి లేచి నిలబడతారు. అప్పుడు అస్థి పంజరం వారి దగ్గరకంటూ వచ్చి, కేవలం ఒకటి ప్రాణాలు ఇస్తే నేను వెళ్ళిపోతా. ప్రాణాలు? అసలు మేమేం తప్పు చేశాం? ఎందుకని మా ప్రాణాలు మమ్మల్ని వదిలేయి? కావలసింది మీ ప్రాణాలు కాదురా పిచ్చి మొహాలు. మరెవరివి? ఆ సర్పంచ్ గాడి ప్రాణాలు కావాలి. ఆ మాట వినగానే ఇద్దరూ కాసేపు షాక్ అవుతారు. అప్పుడు మల్లన్న ధైర్యం చేసి అస్థి పంజరాన్ని ఇలా అడుగుతాడు. అయినా నీకేం ద్రోహం చేశాడు,
ఊరి జనం కోసం మాతో ఈ గుంతలు కూడా తవ్విస్తున్నాడు. అలాంటి మంచి మనిషి మీద నీకెందుకు కోపం? వెంటనే మల్లన్న మాటలకు కోపంతో అస్థిపంజరం అతడి పీకను గట్టిగా పట్టుకుని, చాలు ఈ కాపు, ఎవడ్రా మంచోడు? ఆ సర్పంచ, అసలు నేను చావడానికి కారణమే వాడు. నాకేం జరిగిందో చెబుతా వినండి. నా పేరు అర్జున్. ఊర్లో అందరూ ఎప్పుడు ఒకే మాట మీద ఉండేవాళ్ళం. ఒకసారి సర్పంచ్ పోటీ కోసం అందరం మాట్లాడుకుంటూ ఉండగా ఆ సత్యమూర్తి మీద నమ్మకంతో ఎదురు పోటీ అనేది లేకుండా అధికారమిచ్చాం. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఊరికి ఒక్క పని కూడా చేసి పెట్టలేదు. దాంతో ఒకరోజు నేను ఆయన వద్దకు వెళ్ళాను. రావయ్యా అర్జున్, ఏంటి ఇలా వచ్చావు? ఏమైనా సాయం కావాలా? అసలు మేము మీకు గుర్తున్నామా లేదా అని అడగడానికి వచ్చాను. ఏంటి అర్జున్ అలా అంటావు? ఇప్పుడు ఏమైందని అంత కోపం? మీరు సర్పంచ్ అయి చాలా రోజులైంది, కానీ ఒక్క పని కూడా మీరు చేయలేదు. అప్పుడు సర్పంచ్ పైనుండి నిధులు రావడం లేదని, అవి రాగానే మొదలు పెడతానని చెబుతాడు. దానికి అర్జున్ తానే స్వయంగా పంచాయతీకి పోయి విషయం తెలుసుకుంటానని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు సర్పంచ్ తన మనసులో, వీడు గాని అనుకున్నది చేస్తే నా గుట్టు రట్టవుతుంది, ముందు వీడి సంగతి చూడాలి. ఇక ఆ రోజు రాత్రి అర్జున్ పొలం వద్ద ఉండగా సర్పంచ్ వెనుక వెంటనే అర్జున్ కింద పడి చనిపోతాడు. అప్పుడు అర్జున్ శవాన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ సర్పంచ్ ఆ శవాన్ని ఈడ్చుకుని పోయి తన పొలంలో పాతి పెట్టేస్తాడు. అలా జరిగిందంతా విని మల్లన్న మరియు వీరన్నలు అస్థిపంజరం మీద జాలిపడతారు. నీకేం జరిగిందో వింటుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడే ఆ దుర్మార్గుడి మీద నీ పగ తీర్చుకో. నేను బయటకు వచ్చా గాని సర్పంచ్ ఎవరో మాంత్రికుడి ద్వారా వేసిన ఈ కంచె దాటి ఊరిలోకి వెళ్ళలేకపోతున్నాను, కాబట్టి మీరే నాకు సాయం చెయ్యాలి. సరే, ఏం చెయ్యాలో చెప్పు. ఆ సర్పంచ్ని ఒంటరిగా ఇక్కడికి తీసుకురండి. అప్పుడు వెంటనే ఇద్దరూ కూడా సర్పంచ్ ఇంటికి వెళ్తారు. అక్కడ సర్పంచ్ ఇంటి పెరట్లో ఉండగా వారు రావడం చూసి ఈ సమయంలో వచ్చారేంటని అడుగుతాడు. అప్పుడు మల్లన్న, అయ్యా, మీ పొలంలో పనిచేస్తూ ఉండగా మెరుస్తున్న రాయి ఒకటి కనిపించింది, అది చూడడానికి వజ్రంలా ఉందయ్యా. ఆ మాట వినగానే సర్పంచ్ మొహం వెలిగిపోతుంది. వెంటనే తన పొలం వద్దకు వెళ్దామని అంటాడు. అలా వారు వచ్చిన పని సులువుగా అయిపోయిందని చిన్నగా నవ్వుకుంటూ సర్పంచ్ను పొలం దగ్గరికి తీసుకుని వెళ్తారు. అరే, ఎక్కడుందిరా ఆ మెరుస్తున్న రాయి? అదిగోండి ఆ గుంతలో ఉంది. సర్పంచ్ చాలా ఆశగా పరిగెత్తుకుంటూ గుంత వద్దకు వెళ్తాడు. అప్పుడు సడన్ గా దెయ్యం పట్టుకొచ్చి సర్పంచ్ను గాల్లోకి తీసుకుపోతుంది. అయితే సర్పంచ్ కిందకు చూసి భయంతో కేకలు వేస్తుండగా అన్యాయంగా నా ప్రాణాలు తీసావు కదరా. అప్పుడు గాల్లో ఉన్న సర్పంచ్ కు తాను గతంలో పాతిపెట్టిన అర్జున్ విషయం గుర్తుకొస్తుంది. దాంతో సర్పంచ్ భయంగా ఇలా అంటాడు, అర్జున్ నన్ను క్షమించు, తప్పైపోయింది, దయచేసి నన్ను వదిలేయ్, కావాలంటే ఊరందరి ముందు నిజం ఒప్పుకుంటా. అయితే ముందు మాటే ఖాయం చేసుకో, నువ్వు అడిగినట్టే వదిలేస్తా అని చెప్పి ఆ ఎత్తు నుండి సర్పంచ్. అలా నేలను తాకి సర్పంచ్ చనిపోతాడు. తిరిగి ఆ అస్థిపంజరం వాళ్ల వద్దకొచ్చి కృతజ్ఞతలు చెప్పి సర్పంచ్ శవాన్ని తీసుకుని మళ్లీ గుంతలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కొన్ని క్షణాల తర్వాత వర్షం రావడం మొదలై ఆ నీరు పొలాల్లో తీసిన గుంతల్లోకి చేరుకుంటాయి. అలా సర్పంచ్ చావు మల్లన్న వీరన్నల మధ్య సమాధి అయిపోతుంది. అలా రోజులు గడుస్తుండగా వర్షాలు బాగా కురవడంతో ప్రజలు చాలా సంతోషిస్తారు.
అయితే మళ్ళీ గ్రామం ఎప్పటిలాగానే పచ్చని పొలాలతో అందంగా ఉంటుంది. మరోవైపు రాత్రివేళ సమయంలో సర్పంచ్ పొలం దారి గుండా వెళ్తున్న గ్రామస్తులకు ఏవో అర్పులు వినిపిస్తుంటాయి. ఈ విధంగా పొలంలో నుండి అరుపులు వినిపించడంతో ప్రజలు అటుగా వెళ్లడం మానేస్తారు. అయితే ఒక అమావాస్య రోజు రాత్రి గోవిందులు తన పొలంలో పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుంటాడు. సరిగ్గా ఆ సమయంలో సర్పంచ్ పొలం దగ్గరకు రాగానే కాపాడండి అనే అరుపులు వినిపిస్తాయి. కాపాడండి, కాపాడండి. అప్పుడు గోవిందులు ఆ పొలంలోకి అడుగు పెట్టి నడుస్తుంటాడు. అలా గోవిందులు ఉత్తరాన ఉన్న గుంత వద్దకు రాగానే అరుపులు వినిపించడం ఆగిపోతుంది. అయితే ఆ సమయంలో నేలపై మెరుస్తున్న సర్పంచ్ బంగారు గొలుసు కనిపిస్తుంది. అప్పుడు గోవిందులు అదేంటని చూస్తుంటాడు. For more horror stories, please subscribe our channel.